తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. ఫ్రీ బస్, 200 యూనిట్ల లోపు ఫ్రీ పవర్, అక్కడక్కడ గ్యాస్ సిలిండర్ల రాయితీ మినహా మిగతా హామీలు నెరవేరడం లేదు. దీంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం భావిస్తున్నారట. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళల కోసం కాంగ్రెస్ మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. ప్రతి నెల పేద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకోసం ప్రణాళిక రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వనున్నారని చెబుతున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తే ప్రభుత్వానికి అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. తెల్ల రేషన్ కార్డులున్న మహిళలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరైతే వారికి తర్వాత ఇవ్వొచ్చని, ముందు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని రేవంత్ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీని కొందరికి అమలు చేసింది. ఇంకా పెండింగ్ లో ఉన్న రుణాలను ఆ డిసెంబర్ నాటికి మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రతి రైతుకు ఎకరాకు 7500 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. అయితే నిధుల సమస్యతో సంక్షేమ పథకాల అమలు గుదిబండగా మారింది. ఈ క్రమంలో రైతు బంధు కన్నా ముందే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తారా, అన్నదాతకు ఇచ్చిన హామీని నెరవేర్చాక ఆర్థిక వెసులుబాటు కల్పించుకొని మహిళల కోసం పథకాన్ని అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.